గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ నిరసన వ్యక్తం చేశారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. అనంతరం ఎంఆర్ఓకి పత్రం అందజేశారు. మాది పెదనందిపాడు మండలం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మండల అధ్యక్షురాలని మరి మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అంగన్వాడీ వర్కర్లుగా హెల్పర్లుగా చేస్తున్నా కానీ ప్రభుత్వ పథకాలు ఏదన్నా కావాలి అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు కానీ మా కనీస వేతనం కూడా లేదు. ఇప్పుడు అందరూ ఇళ్ల స్థలాలు పెట్టుకుంటే ఇళ్ల స్థలాలు కూడా అంగన్వాడీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఆ ఇళ్ల స్థలాలు కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేపు అంగన్వాడీ వర్కర్లు కానీ హెల్పర్లు కానీ చనిపోయినా కానీ ప్రభుత్వం నుంచి మట్టి ఖర్చులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా అనేక సమస్యలతో అంగన్వాడీ కేంద్రాల్లో సెంటర్ అద్దెలు కానీ మిగతా బకాయిలు కానీ చాలా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు టీచర్లు. మాకు ఇచ్చేది గౌరవ వేతనం కానీ ఏ ప్రభుత్వ పథకానికి ఏ కార్యాలయం దగ్గరికి పోయినా కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీకు ఏ ప్రభుత్వ పథకం మీకు అందదని చెప్తున్నారు కానీ మాకు ఇచ్చేది గౌరవ వేతనం, మేము ప్రభుత్వ ఉద్యోగులు కాదు అని అంటున్నాము. కానీ ఏ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోయినా కానీ మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అమ్మ అంటున్నారు. మా కనీసం శాలరీ సర్టిఫికెట్ ఉండదు, ఏమీ ఉండదు. రిటైర్డ్ అయిపోతే టీచర్లకు 50,000 ఆయాలకు 20,000 రిటైర్మెంట్ చేస్తున్నారు. ఇంకా పిఎఫ్ తరతరాలుగా ఇప్పుడు 40 సంవత్సరాలు ఐసిడిఎస్ పెట్టి 40 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎక్కడ వేసిన గొంగళి అట్లాగే ఉంది. మా బ్రతుకులు మారేటట్టు పరిస్థితి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు లేదు. కరోనా వచ్చి ఏదన్నా మేము ఏదన్నా అయినా కానీ మాకు ఎటువంటి బెనిఫిట్ కూడా వచ్చే పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఆయాలు రిటైర్ అయినా కానీ సర్వేలో ఏమో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి వాళ్ళకి వాళ్ళ పెన్షన్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. మరి అదంతా ఒకరోజు సరిచేయాల్సిందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.